అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా ఇంద్రమ్మ పేరు రాజీవ్ గాంధీ పేరే పెట్టాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినా ఏ ప్రాజెక్టు చేసినా ఏ పథకానికైనా వాళ్ళ పేర్లు నిలిచిపోవాలి అని ఆలోచన చేసి కదా వాళ్లకు నమ్మకంగా వాళ్ళ పేర్లు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి పేరు కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ పేర్లను అన్ని పథకాలకు అన్ని ప్రాజెక్టులకు పెడితే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును మాత్రం ఎఫ్ఐఆర్లో ఒక దోషిగా చేర్చింది అది కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి మీద సంజాయించి సంజాయించి ఇచ్చుకోలేని వ్యక్తి మీద ఆయన పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అంటే ఇది వెన్నుపోటు కాదా వాళ్ళ పేరు నిలబెట్టాలని రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రయత్నించారు అలాంటి రాజశేఖర రెడ్డి గారి పేరును కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దోషిలా చేర్చింది కదా మరి కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఎందుకు నమ్మకంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే ఎవరికైనా ఏమొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ప్రపంచానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారికి అంత ద్రోహం చేసింది కాబట్టే కదా ఈ శాపం వెంటాడుతున్నది కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు నుంచే కదా కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది కాంగ్రెస్ పార్టీయే కాదు ఇప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి అన్యాయమే చేశారు రాజశేఖర్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్న సమయంలోనే తెలంగాణ వాదాన్ని వినిపించడానికి నలభై మంది చేత నలభై మంది చేత సంతకాలు పెట్టి కేంద్రానికి పంపించిన నాయకుడు రెడ్డి గారు దాని తర్వాత కూడా యూపీఏలో యూపీఏ మేనిఫెస్టోలో తెలంగాణ అవసరాన్ని చేర్చింది చేర్పించింది రాజశేఖర రెడ్డి గారు అసలు రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ పార్టీ బలం ఎంత రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు కదా కేసీఆర్ గారిని కలుపుకుంటే అప్పుడు కదా టీఆర్ఎస్ పార్టీ బలపడింది రాజశేఖర్ రెడ్డి గారు కదా కేసీఆర్ గారిని కేంద్ర మంత్రిగా ప్రతిపాదించింది ఓడిపోయినా కూడా హరీష్ రావుని మంత్రి చేసింది రాజశేఖర రెడ్డి గారు కదా మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఏం చేశారు ఈ తెలంగాణ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిపాలన చేశాడు కదా తెలంగాణలో వాళ్ళు కోల్పోతున్నాము అన్న భావం వీళ్ళకుంది అది తొలగించాలనే కదా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ సైతం తెలంగాణ ప్రాంతానికి పెద్దపీట వేశాడు ఎక్కువ ప్రాజెక్టులైనా ఎక్కువ కేటాయింపులైనా జరిగింది తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంలోనే బోర్లు ఎక్కువ ఉంటాయని తెలిసి కూడా ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి గారు చేశారు అంటే రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉండుండాలి అలాంటి రాజశేఖర్ రెడ్డి గారికి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసింది ఏమిటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఏ భూమి అయితే కేటాయించారో అది కూడా వెనక్కి తీసుకున్నాడు కదా కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నతమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ ఎంతో గొప్ప పథకం అందుకే రెడ్డి గారి క్రెడిటే అదంతా ఆ పథకాన్ని అలాగే అమలు చేస్తాం అని పొగిడాడు కదా కేసీఆర్ గారు మరి పొగిడినవాడు రాజశేఖర్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవం ఏమిటి కేటాయించిన స్థలము వెనక్కి తీసుకున్నారు అంటే కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారికి గౌరవం ఇచ్చినట్ట కేటాయించిన స్థలము రాజశేఖర రెడ్డి గారికి కేటాయించిన స్థలం వెనక్కి తీసుకున్నాడంటే అది రే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించినట్టు కాదా తెలంగాణ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఏడు వందల మంది ఆయన వెనకాలి ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఏడు వందల మంది రాజశేఖర రెడ్డి గారి వెనకాలే చనిపోవడం జరిగింది వాళ్ళలో నాలుగు వందల మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు మరి కేసీఆర్ గారు ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు అంటే వాళ్ళ చనిపోయిన ఆ ప్రాణాల వాళ్ళందరినీ అవమానించినట్టు కాదా ఇది ఒక్క రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే జరిగింది ఒక నాయకుడు చనిపోతే ఇంతమంది ఇంతమంది ఒక నాయకుడు వెనకాల చనిపోవడం అన్నది ఈ రీసెంట్ హిస్టరీలో ఎప్పుడూ ఎక్కడా జరగని విషయం రాజశేఖర రెడ్డి గారు ఈజ్ లాజ్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ అలాంటిది కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవడము అంటే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను పొందుకున్న ప్రతి ఒక్కరిని అవమానించినట్టు కాదా అసలు టీఆర్ఎస్ భవన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కదా ఒకరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందే కదా ఇప్పుడున్న టీఆర్ఎస్ భవన్ అలాంటిది కనీసం స్థలం ఇచ్చాడే అనన్నా ఇంగితం లేకుండా రాజశేఖర రెడ్డి గారికి కేటాయించిన స్థలాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెడ్డి గారు మీకు స్థలం ఇస్తే మీరు ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి గారికి కేటాయించిన స్థలాన్ని మీరు వెనక్కి తీసుకున్నారు అంటే అక్కడే అర్థం అయిపోవడం లేదా ఎవరు ఎలాంటి మనిషి అని ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడు ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడు అని కేసీఆర్ గారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారికి తీరని అన్యాయం చేశాడు మీరు నెక్లెస్ రోడ్లో ఇస్తారో ఇంకో చోటు ఇస్తారో రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మెమోరియల్ అంటూ ఉండాలి ఆయనకు అర్పించడానికి ఆయనను స్మరించుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉండాలని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆయన కుటుంబం తరపున నేనొక్కదాన్నే కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి అభిమాని రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను పొందుకున్న ప్రతి ఒక్కరి తరఫున ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కేసీఆర్ గారిని ఈ డిమాండ్ చేస్తుంది నేనొక్కదాన్నే కాదు ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సబితా ఇంద్రారెడ్డి అయితేనేమి అయితేనేమి వీళ్ళిద్దరి పేర్లు తీయాలన్న నా ఉద్దేశం కాదు కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కూడా వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్నవాళ్ళే కదా మరి ఈ రో ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు చేయలేదు ఈ రోజు వరకు మీరు అధికారంలో ఉన్నారు ఇంకొక పార్టీలో ఈ రోజు వరకు కూడా మీరు చేయటం లేదు అంటే రాజశేఖర రెడ్డి గారిని మీరు మర్చిపోయినట్ట రాజశేఖర రెడ్డి గారంటే మీకు గౌరవం లేనట్టా అసలు వీళ్ళందరికీ రెడ్డి గారే కదా రాజకీయ పుట్టుకనిచ్చింది రాజకీయ జన్మనిచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాదా అధికారంలో ఉన్న వీళ్ళే కాదు ఈ మెమోరియల్ కోసం పోరాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది నిపుణులకైతేనేమి మిగతా పార్టీలో ఉన్న నాయకులకైతేనేమి ఎంతోమందికి రాజశేఖర రెడ్డి గారు నాయకుల్ని చేశాడు అందరూ కూడా ముందుకు రావాలి ఈ డిమాండ్ని రేస్ చేయాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక్కటే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి అభిమాని కోరుకుంటున్నది హైదరాబాద్ నగరంలో రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మెమోరియల్ అంటూ ఉండాలి ఆయనకు నివాళులు అర్పించడానికి ఒక మెమోరియల్ ఉండాలని కేసీఆర్ గారిని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ రాస్తావమ్మా టుడే టుడే ఈరోజు ఈజ్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఎక్కడో ఏదో జరిగింది కదా అని మీరు నన్ను ప్రశ్నలు అడిగి నేను దానికి సమాధానాలు చెప్పి మీరు అవే హాట్ టాపిక్గా చేస్తే విఆర్ ఇన్సల్టింగ్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు టాపిక్ పోయి దిస్ ఈజ్ నాట్ రైట్ సో రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబడకూడదు అని ఎవరు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు అక్కడే మీకు అర్థమైపోతుంది కదా ఎన్టీఆర్ గారిని సన్మానిస్తున్నారు కానీ రాజశేఖర్ రెడ్డి గారిని చేయట్లేదు రాజశేఖర్ రెడ్డి గారు కేటాయించిన స్థలాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన పెట్టిన ప్రాజెక్టులు ఏవి పూర్తి చేయరు అంటే కేసీఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారు పేరు నిలబడకూడదు రాజశేఖర రెడ్డి గారు ఒక థ్రెట్టు ఆయన ఒక బ్రాండు ఆ బ్రాండ్ ఆయనకు థ్రెట్టు అని